వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క ఏపీజీఎల్ఐ బాండ్ను మిస్ అయినప్పుడు లేదా పోగొట్టుకున్నప్పుడు దానిని తిరిగి ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాకు చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే వీడియోకు సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు సపోర్ట్ చేయండి. సరే, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీజీఎల్ఐ బాండ్లో డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో అంటే మొబైల్లో కానీ సిస్టంలో కానీ సర్చ్ బార్లో ఏపీజీఎల్ఐ బాండ్ డౌన్లోడ్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ పైన టచ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఏపీజీఎల్ఐ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు టాప్లోనే పాలసీ బాండ్ ఏపీజీఎల్ఐ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన టచ్ చేయాలి. ఇప్పుడు కంటిన్యూ సైట్ అనే దానిపైన టచ్ చేయాలి. ఇప్పుడు కంటిన్యూ సైట్ పైన టచ్ చేస్తే మనకు ఈ విధంగా ఏపీజీఎల్ఐ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పాలసీ బాండ్ అనే హెడ్లైన్ ఉంది, దాని కింద పాలసీ నంబర్, దాని కింద సఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పాలసీ నెంబర్ దగ్గర పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. సఫిక్స్ దగ్గర ఏ బాండ్ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి సెలెక్ట్ చేసుకోవాలి. నేను పాలసీ నెంబరు తర్వాత సఫిక్స్ సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తాను. ఈ విధంగా పాలసీ నెంబరు, సఫిక్స్, దాని కింద క్యాప్చర్ ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ పాలసీ బాండ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా గ్రీన్ కలర్లో, దానిపైన టచ్ చేయాలి. ఇక్కడ గెట్ పాలసీ బాండ్ అనే ఆప్షన్ పైన టచ్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఒక 2-3 సెకండ్లు లేదా 5 సెకండ్లు టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ ఫైల్ క్యాంట్ బి డౌన్లోడ్ సెక్యూర్లీ అని వస్తుంది, ఇది ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ కీప్ అనే ఆప్షన్ పైన టచ్ చేయాలి. టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్లో పాలసీ బాండ్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ టాప్లో ఉన్నటువంటి మూడు చుక్కలు కనుక టచ్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్స్ టచ్ చేస్తే మీ యొక్క పాలసీ బాండ్ ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది. దాన్ని టచ్ చేసి మీ యొక్క మొబైల్ ఫోన్లో మన పాలసీ బాండ్ను పీడిఎఫ్ రూపంలో చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క ఏపీజీఎల్ఐ బాండ్ను మొబైల్ ఫోన్లో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.